శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల నియోజకవర్గం వైకాపా ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన జీవో1ను హైకోర్టు కొట్టివేయడంపై హర్షం వ్యక్తం చేసిన ఎచ్చర్ల నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ మంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు కిమిడి కళా వెంకట్రావు ఈ సందర్భంగా మాట్లాడుతూ నారా లోకేష్ బాబు యువగలం పాదయాత్ర సోమవారం కు 100వ రోజులోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఎచ్చర్ల నియోజకవర్గంలో సంఘీభావంగా 7 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహిస్తున్నామని తెలిపారు. 1861 అలాంటి జీవోని ప్రజాస్వామ్యంలో ఇప్పుడే 75 ఏళ్ళు అయింది. ఎంతో మంది ప్రైమ్ మినిస్టర్లు, ఎంతో మంది ముఖ్యమంత్రులు 100 కొలది వచ్చారు, కానీ భారతదేశంలో ఎవరు కూడా ఇలాంటి జీవోని తీసుకురాలేదు. ఈయన తీసుకొచ్చాడు అని అంటే కోర్టు